హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్ఞాతవాసి. నాసాతో పాటు ప్రపంచ దేశాల అన్నీ కూడా ఒక గ్రహం మీద పరిశోధనకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ గ్రహం పేరు మార్స్. మార్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్స్ సూర్యుడి నుండి నాలుగవ గ్రహం, అండ్ ఇది మన సోలార్ సిస్టంలోనే అతి చిన్న రెండవ గ్రహం. ఈ గ్రహం మన భూమిలో 15వ వంతు ఉంటుంది. అంటే మన భూమి లోపల ఖాళీ ఉంటే అందులో 6.5 మార్స్ గ్రహాలు పడతాయి. మార్స్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ. ఎంత తక్కువ అంటే, ఒక వస్తువు భూమి మీద 45 కేజీల బరువు ఉంటే అదే వస్తువు మార్స్ మీద 17 కేజీల బరువు ఉంటుంది. మార్స్ మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల రెడ్ కలర్లో కనిపిస్తుంది. అందుకే దీనిని రెడ్ ప్లానెట్ అని అంటారు. మార్స్ మీద మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్ద పర్వతం, గ్రాండ్ క్యానియన్ కన్నా పెద్ద లోయ ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే, ఇంతకన్నా పెద్ద పర్వత శిఖరం, లోతైన లోయలు మన సోలార్ సిస్టంలో మరే ఇతర గ్రహం మీద కూడా లేవు. ఇంతకీ ఆ పర్వతం పేరు ఒలింపస్ మౌన్స్, లోయ పేరు వల్లిస్ మారినరీస్. ఈ గ్రహంలో అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి, కానీ అవి యాక్టివ్గా లేవు. 2012లో నాసా వాళ్ళు పంపిన క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద ఒకప్పుడు నీరు ప్రవహించేదనే విషయం కనిపెట్టి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించింది. దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు మార్స్ మీద జీవం ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మార్స్ గ్రహం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ అజ్ఞాతవాసి.